Hello friends, welcome back to our channel. Summer వచ్చిందంటే అందరికీ గుర్తుకొచ్చేది చల్లగా ఉండే కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ కుల్ఫీలు ఇలాంటివే కదా. సో అలాంటి టైంలో మనం బయట నుంచి ఎక్కువగా కుల్ఫీలని ఈవెన్ ఐస్ క్రీమ్లని తెచ్చుకుంటాం. అలా కాకుండా ఇంట్లోనే మనకు దొరికే పదార్థాలతో కుల్ఫీ ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకున్నానండి. హాఫ్ కప్ షుగర్ అది కూడా మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఇప్పుడు కుల్ఫీని తయారు చేసుకుంటున్నాము. సో ఇక్కడ ఈ హాఫ్ కప్ షుగర్ ని నేను మిక్సీ జార్ లో వేసుకుంటున్నాను. అదే విధంగా 1/3 కప్ అంటే ఒక 50 గ్రామ్స్ అంటాం కదా, ఆ 50 గ్రామ్స్ ఉండేంత కాజును తీసుకుంటున్నాను. ఇవి కాజు కూడా అందరి ఇళ్లలో అవైలబుల్ గా ఉంటుంది. తర్వాత ఇందాక తీసుకున్నాం కదా హాఫ్ కప్ షుగర్ ని, అదే హాఫ్ కప్ తోనే ఇక్కడ బియ్యపిండిని తీసుకుంటున్నాను. సో ఈ బియ్యపిండి నార్మల్ మనకు షాప్ లో దొరుకుతుంది కదా, అలాంటి బియ్యపిండేను. సో ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. తర్వాత కొద్దిగా సాఫ్రాన్ తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. సాఫ్రాన్ అవైలబుల్ గా ఉంటే వాడుకోవచ్చు, లేదు అంటే కూడా మీరు అలాగే కూడా చేసుకోవచ్చు. సో అక్కడ కొన్ని పీసెస్ అంటాం కదా, అలా సాఫ్రాన్ ని తీసుకున్నాను నేను ఇక్కడ. సో ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం ఇక్కడ మిక్సీ జార్ లో ఒక 2 టైమ్స్ మిక్సీ పట్టుకుంటే అంటే మెత్తని పొడి వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. చూసారా ఈ విధంగా అది బాగా, ఇది బాగా మెత్తగా వచ్చే విధంగా పొడి కొట్టుకోవాలి. ఇది ఎంత మెత్తగా వస్తే మన కుల్ఫీ కూడా అంత సాఫ్ట్ గా క్రీమీగా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా పౌడర్ ని రెడీ చేసుకున్న తర్వాత ఒక గ్యాస్ పైన కడాయి పెట్టేసుకున్నాను. ఈ కడాయిలో వచ్చేసి నేను చూపించే ఈ కప్పుతో నేను ఇక్కడ 3 కప్పుల పాలన తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి కప్ లేకపోతే ఏదైనా ఒకే కప్పు మెజర్ చేసుకునే విధంగా 3 కప్పుల పాలన తీసుకోండి. ఇక్కడ నేను మొత్తం 3 కప్పులు పాలన తీసుకున్నాను. ఇవి నీళ్లు కలపకుండా చిక్కగా ఉండే పాలన తీసుకున్నాను. ఒకవేళ మీరు కాచిన పాలైనా తీసుకోవచ్చు, పచ్చి పాలనైనా తీసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ పచ్చి పాలనే తీసుకున్నాను. ఎలాగో కరిగి పెడతాం కాబట్టి దీన్ని ఇలా సిమ్ లో పెట్టేసుకుని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. దానిపైన మీగడ కట్టి తర్వాత ఆ పాలు మనం తీసుకున్న పాల కంటే కొంచెం భాగం తగ్గిపోయే వరకు దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మీగడ కడుతూ ఉంటుంది, మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా బాగా పాలంతా మరిగి దాని చుట్టూ అంటుకుంటుంది కదా, మీగడ లేయర్ అంటాం కదా. సో అది బాగా చుట్టూ అంటుకుంటుంది అనే వరకు దీన్ని మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవటం వల్ల మీగడ ఫామ్ అవుతుంది కదా, ఆ మీగడ కూడా మనకు క్రీమీగా వస్తుంది అన్నమాట కుల్ఫీకి. చూసారు కదా మనం తీసుకున్న పాల కంటే కూడా ఇవి చాలా వరకు మరిగిపోయి మీగడ కట్టేసి చాలా తక్కువగా అయిపోయాయి కదా, బాగా మరిగి చిక్కగా వచ్చేసాయి కదా. అంతవరకు దీన్ని మనం బాగా కాచుకోవాలన్నమాట. ఇక్కడ పాలు ఆల్మోస్ట్ మరిగిపోయాయండి. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసి మనం తీసుకున్నాం కదా మిక్సీ పట్టుకున్న పౌడర్ ని కొంచెం కొంచెం వేసుకొని దీంట్లో కలుపుకోవాలి. ఒకవేళ గ్యాస్ ఆన్ లోనే ఉండి కలుపుతూ ఉన్నామంటే ఏమైతుందంటే అది అడుగంటుకొని మాడు వాసన వస్తుంది కదా. అలా రాకుండా ఉండాలి అనుకుంటే గ్యాస్ ఆఫ్ చేసేసి తర్వాత ఈ పౌడర్ ని కొంచెం కొంచెం వేసి పాలల్లో బాగా కలిసిపోయే వరకు అంటే ఉండలు కట్టకుండా వచ్చే వరకు దీన్ని కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా ఉన్న పిండినంతా వేసేసి బాగా కలుపుకుంటే చూసారు కదా ఈ విధంగా క్రీమీ లాగా చిక్కటి పాల లాగా వస్తుంది. అలా బాగా ఉండలు లేకుండా కరిగిపోయే వరకు దీన్ని మనం కలబెట్టుకోవాలి. ఇలా అంతా కరగబెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం గ్యాస్ ఆన్ చేసుకోవాలి.
దాన్ని క్రీమ్ లాగా వచ్చే వరకు దీన్ని మనం కలుపుకుంటూ ఉండాలండి. సో ఇది కలుపుతూ ఉన్నప్పుడే కొద్దిగా సాఫ్రన్ ఆల్రెడీ మనం పౌడర్లో వేసుకున్నాము, ఇక్కడ కూడా కొంచెం వేయటం వల్ల ఏమవుతుందంటే మనం చేస్తూ ఉండేది కుల్ఫీ కదా, సో ఆ ఫ్లేవర్ ఆ కలర్ అంతా రావడం కోసం కొద్దిగా సాఫ్రాన్ నేను ఎక్కువగా వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే వాడాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం ఫుడ్ కలర్ వాడుకున్నా సరిపోతుంది. సో ఈ విధంగా దీన్ని కలుపుతూ అంటుకోకుండా కలుపుకుంటూ ఉండటం వల్ల కొంచెం దగ్గరగా వచ్చేసి ఒక క్రీమ్ లాగా వస్తుంది. చూసారా ఇక్కడ గరిట తగులుకోకుండా వస్తుంది కదా క్రీమ్ లాగా, అలా వచ్చే విధంగా దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్ లో పెట్టి చేసుకోవాలండి. మనం హై ఫ్లేమ్ లో పెట్టి చేసుకున్నామంటే అడుగంటుకు పోయి మాడు వాసన రావటం, తర్వాత క్రీమ్ గట్టిగా కాకుండా ఉండలు గట్టడం ఎలా జరుగుతుందన్నమాట. అలా కాకుండా సిమ్ లో పెట్టుకుని స్లోగా దీన్ని మనం కలుపుకుంటున్నామంటే ఈ విధంగా వస్తుంది. ఇలా గ్యాస్ పైన నుంచి తీసేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉన్నామంటే క్రీమ్ బాగా చల్లబడిపోతుంది. ఇక్కడ చూసారంటే క్రీమ్ లాగా ఉంది కదా, అలా వచ్చే విధంగా దీన్ని మనము చల్లార్చుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన దాన్ని నేను మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కడైనా ఉండలు అలాంటివి ఉన్నా సో మెత్తని సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేదాని కోసం అనేసి మనం దీన్ని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక్క రౌండ్ తిప్పుకుంటే సరిపోతుందండి. అదే విధంగా దీంట్లోనే నేను పాలపైన మీగడ ఉంటుంది కదా మనం తీసి పెట్టుకున్న మీగడ, అది 1.5 స్పూన్ లేదా 2 స్పూన్లు ఎంత వేసుకుంటే మన కుల్ఫీ అంత క్రీమీగా వస్తుందన్నమాట. సో దానికోసం నేను ఇక్కడ పాలపైన ఉండే మీగడ్ని కొంచెం వేసుకొని దీన్ని ఒక్క రౌండ్ తిప్పుకుంటే చాలండి. ఒక్క రౌండ్ తిప్పేశామంటే మెత్తని క్రీమ్ లాగా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఒక్క రౌండ్ తిప్పుకొని వచ్చేద్దాం. చూసారా ఇప్పుడు ఒక్క రౌండ్ తిప్పిన తర్వాత ఇది ఎలా వచ్చిందంటే ఫుల్ క్రీమ్ అయిపోయింది అనమాట. ఎంత క్రీమ్ గా ఉందో చూడండి, మొత్తము ఇలా ఒక క్రీమ్ లాగా వచ్చేసింది అనమాట. సో ఇంత క్రీమ్ లాగా వచ్చే విధంగా దీన్ని ఒక రౌండ్ మిక్సీలో పట్టేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మన క్రీమ్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం తీసుకునేవి ఒకే బ్యాటర్ తోటి ఒక 5 రకాల కుల్ఫీలను చేసుకోవచ్చు, లేదా 6 రకాల కుల్ఫీలను మనకి ఎన్ని ఫ్లేవర్లో కావాలంటే అన్ని ఫ్లేవర్లలో చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక చిన్న సైజ్ కప్పులు తీసుకున్నానండి. ఈ కప్స్ తోనే నేను అన్ని వెరైటీలుగా అంటే ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్ ని దీంట్లో వేసి చేసుకుంటాను. కాకపోతే ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్రీమ్ ని, ఆ క్రీమ్ నేను అన్నిట్లోనూ ఈక్వల్ గా వేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఈ క్రీమ్ ని వచ్చేసి అన్నిటికి ఈక్వల్ గా మొత్తం అన్ని కప్పుల్లోనూ నింపుకొని పెట్టేసుకుందాము. చూసారు కదా నేను ఎన్ని ఫ్లేవర్లు తయారు చేయాలనుకుంటున్నానో అన్ని ఫ్లేవర్లకు గాను నేను ఒక 5 కప్పుల్లో ఇలా మొత్తం క్రీమ్ అన్నింటినీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవంతా సేమ్ నార్మల్ గానే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క కప్పుకి ఒక్కొక్క ఫ్లేవర్ ని ఎలా యాడ్ చేసుకోవాలో నేను ఈజీగా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక కప్పు తీసుకుందాము. సో ఇది నార్మల్ మనం రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ అనమాట. ఇప్పుడు దీంట్లోకాను మనం ఏ విధంగా ఫ్లేవర్ ని మిక్స్ చేసుకోవచ్చో చూపిస్తాను. మన దగ్గర రూ అబ్జా అనేసి ఉంటుంది కదా, రోజ్ సిరప్ కానీ తర్వాత ఎనీ కలర్ సిరప్లు ఉంటాయి కదా జ్యూసులు, అలాంటి దాంట్లో నేను ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం తయారు చేసుకునేది పింక్ కుల్ఫీ కాబట్టి దానికాను నేను ఇక్కడ రోజ్ సిరప్ ను వాడుతున్నాను అనమాట. సో నాకు ఇష్టమైన కలర్ పింక్ కలర్, సో ఆ కలర్ నే ఫస్ట్ నేను మీకు చూపిస్తున్నాను ఎలా పింక్ కుల్ఫీని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని మనం బాగా నీట్ గా కలుపుకోవాలన్నమాట, అవి రెండు బాగా మిక్స్ అయ్యే విధంగా వీటిని కలిపి పెట్టుకోవాలి. చూసారా ఈ విధంగా పింక్ కలర్ వచ్చింది కదా, దాన్ని ఇంకొంచెం కలర్ఫుల్ గా కనపడడానికి అనేసి నేను ఇక్కడ పింక్ ఫుడ్ కలర్ ని ఒక్క డ్రాప్ వేసి కలుపుకుంటున్నాను. ఒకవేళ అది ఇష్టం లేని వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా కూడా ఉంచుకోవచ్చు పింక్ కలర్ వాడకుండా, బట్ ఏంటంటే ఇది వేయటం వల్ల ఇంకొంచెం పింక్ కలర్ కలర్ఫుల్ గా కనపడుతుంది అనే విధంగా నేను ఇక్కడ ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తున్నాను. సో అది కూడా బాగా కలిసిపోయే విధంగా దీన్ని కలిపేసుకున్నామంటే మన పింక్ కలర్ కుల్ఫీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇది ఇంకొంచెం కలర్ఫుల్ గా కనపడడానికి కాను నేను దానిపైన గార్నిష్ చేస్తున్నాను. సో అదేంటంటే పిస్తా పప్పుల్ని మనం దంపుకున్నామంటే పొడి పొడిగా వస్తుంది కదా, సో ఈ విధంగా పొడి పొడిగా వచ్చిన పిస్తా పప్పుల్ని దానిపైన చల్లుకోవాలన్నమాట.
అదే విధంగా మనం చేసింది పింక్ కుల్ఫీ అని తెలియడానికి గాను రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, డ్రై అయిపోయిన రోజ్ పెటల్స్, దాన్ని కూడా దానిపైన కలర్ఫుల్ గా ఉండడానికి ఇలా చల్లుకుంటే రెడీ అయిపోయిందండి మన పింక్ కుల్ఫీ. షాప్ లో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా మన పింక్ కుల్ఫీ రెడీ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు మన సెకండ్ ఫ్లేవర్ వచ్చేసి పిస్తా కుల్ఫీ. సో ఈ పిస్తా కుల్ఫీ గాను మనం 5 కప్పులు తీసుకున్నాం కదా, అందులో 2 కప్ అనమాట. ఈ కప్పు కాను నేను ఇక్కడ పిస్తా ఇందాక మనం దంపుకొని పెట్టుకున్నాం కదా పొడి పొడిగా వచ్చే విధంగా, సో అందుకు 1 స్పూన్ పిస్తా తీసుకున్నాను. సో అందులోకి 1 స్పూన్ బాదం కూడా పొడి పొడిగా లేకుండా 1 ముక్కలు అంటాం కదా అలా దంపు పెట్టుకున్న 1 స్పూన్ బాదం పొడి బాదం కూడా తీసుకున్నాను. కొద్దిగా టేస్ట్ కి కలర్ఫుల్ గా ఉండడానికి అనేసి నేను సాఫ్రాన్ యూస్ చేస్తున్నాను, పిస్తా అన్నాం కాబట్టి సో సాఫ్రాన్ ఉంటే బాగుంటుంది అందుకనేసి ఇది కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని కలిపేసి బాగా కలుపుకోవాలన్నమాట మిక్స్ అయ్యే విధంగా. సో ఈ విధంగా పిస్తా కుల్ఫీని కూడా మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎవరికి నచ్చిన ఫ్లేవర్ కావాలంటే అన్ని ఫ్లేవర్స్ ని ఇలా ఒక పిండి తయారు చేసుకున్నామంటే మనం రకరకాలుగా కుల్ఫీలను తయారు చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లోనేనండి. సో ఇలా తీసుకున్న తర్వాత దానిపైన నేను కొంచెం కలర్ఫుల్ గా ఉండడానికి అనేసి పిస్తాని తర్వాత బాదాం ని గార్నిష్ లాగా చేస్తున్నానమాట, ఎందుకంటే కలర్ఫుల్ గా ఉంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారు కదా. సో అది ఇంకొంచెం కలర్ఫుల్ గా కనపడడానికి నేను ఇలా పిస్తా కుల్ఫీని రెడీ చేశాను. చూసారు కదా మన సెకండ్ ఫ్లేవర్ పిస్తా కుల్ఫీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మూడవది వచ్చేసి టూటీ ఫ్రూటీ కుల్ఫీ. సో ఇది మార్కెట్ లో మనకి టూటీ ఫ్రూటీ ఆరెంజ్ కలర్ లో టూటీ ఫ్రూటీలతో ఉంటుంది కదా, సేమ్ అలాగే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో దానికన్నా నేను ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ ని వాడుతున్నాను. సో ఇదేంటంటే బయట మనకు షాప్ లో ఎలా దొరుకుతుందో యాజ్ ఇట్ ఈస్ అలాగా కనపడడానికి అనేసి కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో అదే విధంగా టూటీ ఫ్రూటీలు ఉంటాయి కదా మనకు బయట మార్కెట్ లో ఈజీగా దొరుకుతాయి, అలా లేదు అంటే మనం ఇంట్లోనే ఈజీగా తయారు కూడా చేసుకోవచ్చు. సో అది నేను నా ఛానల్ చేస్తున్నాను, మీకు ఎవరికన్నా కావాలంటే దాన్ని కూడా చూడొచ్చు. సో ఈ రెండింటిని వేసేసి బాగా కలుపుకోవాలి. సో ఇదైతే యాజ్ ఇట్ ఈస్ మార్కెట్ లో మనకి ఎలా దొరుకుతుందో సేమ్ అలానే దొరుకుతుందండి, అలాగనే తయారు చేసుకోవచ్చు. సో ఇది చూసారంటే దీనిపైన గార్నిష్ కి తర్వాత డెకరేటివ్ గా ఉండడానికి అనేసి టూటీ ఫ్రూటీని చల్లేశాను, తర్వాత కొద్దిగా చెర్రీస్ ని కూడా పెట్టాను అనమాట. పిల్లలు కలర్ఫుల్ గా ఉంటేనే కదా ఇష్టపడతారు. సో డెకరేషన్ మనకు నచ్చినట్లు మనం చేసుకోవచ్చు. మన థర్డ్ టూటీ ఫ్రూటీ కుల్ఫీ కూడా ఎంతో ఈజీగా తయారైపోయింది కదా. ఇక్కడ 4th కుల్ఫీ వచ్చేసి చాక్లెట్ కుల్ఫీని తయారు చేస్తున్నాను. సో ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, దీన్ని చేసుకోవడం అయితే చాలా ఈజీ. చాక్లెట్ ని కొద్దిగా ఎనీ చాక్లెట్ ఏ చాక్లెట్ అయినా డబుల్ బాయిల్ చేసామంటే ఇలా క్రీమ్ లాగా వచ్చేస్తుంది అనమాట, కొద్దిగా లిక్విడ్ లాగా ఇలా లిక్విడ్ గా తయారు చేసుకునేసి దీన్ని మన కుల్ఫీ ఉంది కదా బ్యాటర్ దాంట్లో వేసేసుకుని కలుపుకోవడమేను. చాక్లెట్ అనేది ఏ చాక్లెట్ అయినా తీసుకుని డబుల్ బాయిల్ చేస్తే ఈ విధంగా క్రీమ్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని కలుపుకోవడం చాలా సింపుల్ అండి, ఇది చేసుకోవడం అయితే ఇది బాగా కలిపేసుకునేస్తే ఇలా డార్క్ చాక్లెట్ లాగా కుల్ఫీ లాగా వచ్చేస్తుంది. దీనిపైన మనకు కావాల్సిన డెకరేటివ్ అన్ని వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్న చాకో చిప్స్ అంటాం కదా చిన్న చిన్నవి, అవి డెకరేషన్ లాగా పైన చల్లేస్తున్నాను. ఇదైతే చాలా సింపుల్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి, 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చూసారు కదా మన చాకో కుల్ఫీ కూడా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో కదా. ఫైనల్ లాస్ట్ వన్ వచ్చేసి దీన్ని నేను ఏమి చెయ్యట్లేదండి, మనకు ఆ ఎగ్జాంపుల్స్ తెలియాలి కదా, మనం ఒక్క దాంతో ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు కదా. సో అది ఎలా అనేది మనం చూసుకోవడానికి దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే వదిలేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ కుల్ఫీలన్నీ. చూసారా మన 5 వెరైటీస్ కుల్ఫీలన్నీ ఎంత ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా మన కుల్ఫీలన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇలా రెడీ అయిపోయిన కుల్ఫీలన్నింటినీ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకునే ముందు ఏం చేయాలంటే వీటి పైన చెమ్మ పట్టకుండా ఐస్ క్రిస్టల్స్ రాకుండా ఉండడానికి సిల్వర్ ఫాయిల్ పేపర్ అంటాం కదా అలాంటిది వేసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి పేపర్ లేని వాళ్ళు మనం పాల్ ప్యాకెట్లు తీసుకుంటాం కదా, సో పాలు వాడుకున్న తర్వాత ఆ ప్యాకెట్ నంతా వాష్ చేసేసుకుని వీటిపైన కవర్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసుకొని దీన్ని ఫ్రిడ్జ్ లో మనం 8 అవర్స్ దాకా పెట్టుకోవాలి. ఒకవేళ కుదిరితే ఫుల్ నైట్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఫుల్ నైట్ పెట్టుకున్న తర్వాత మన కుల్ఫీలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాము. సో ఇది ఫుల్ నైట్ పెట్టిన తర్వాత నేను కుల్ఫీలను చూపిస్తున్నాను చూడండి, కొద్ది కూడా వాటిపైన ఐస్ క్రిస్టల్స్ అనేవి రాలేదు చూసారు కదా. సో ఈ ఫాయిల్ పేపర్ వలన మనకు ఐస్ క్రిస్టల్స్ రావన్నమాట. సో ఈ విధంగా మన క్రిస్టల్స్ లేకపోతే మన కుల్ఫీ కూడా ఎంతో సాఫ్ట్ గా
క్రీమీగా ఉంటుంది అనమాట. ఒకవేళ ఐస్ క్రిస్టల్స్ వస్తే కొద్దిగా ఐస్ క్యూబ్స్ తగులుతూ ఉంటాయి కదా, ఆ విధంగా ఉంటుంది. అలా కాకుండా మనకు నీట్గా రావాలి, అవుట్ సైడ్ ఎలా ఉన్నాయి అలా రావాలంటే మనం ఈ విధంగా ఫాయిల్ పేపర్తో కవర్ చేసుకోవచ్చు. ఫాయిల్ పేపర్ లేని వాళ్ళు పాలక్ ప్యాకెట్ ఉంటుంది కదా, దాంతో కూడా కవర్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసుకున్నామంటే మనకు ఐస్ క్రిస్టల్స్ రావన్నమాట. ఫైనలీ మన కుల్ఫీలన్నీ రెడీ అయిపోయాయి కదా, వీటిని టేస్ట్ చేసి చూద్దామండి ఎలా వచ్చాయో. సో ఫస్ట్ నేను మీకు ఇక్కడ చూపిస్తుండేది టూటీ ఫ్రూటీ కుల్ఫీ అండి. సో దీన్ని తీసిన తర్వాత కూడా ఎంతో క్రీమీగా సాఫ్ట్ గా వచ్చిందనమాట. సాఫ్ట్ గా రావటమే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలపండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి కదా అవి చూడటానికి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.